ప్రస్తుతం షార్ట్ ఫిల్మ్స్ ని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి షార్ట్ కట్ లా మారింది. అందువల్ల షార్ట్ ఫిల్మ్స్ ద్వారా నటీనటులు, దర్శకులు, రచయితలు యూట్యూబ్లో నిరూపించుకొని మంచి గుర్తింపు పొంది సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అలా షార్ట్ ఫిల్మ్స్లో గుర్తింపు తెచ్చుకొని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ బ్రేక్ కోసం ఎదురు చూసే నటులు ఉన్నారు. అలాంటి వారికి ప్రధాన పాత్రలు వచ్చినప్పుడు తమ సత్తా చాటి హిట్ అయిన టాలెంటెడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు. మరి అలాంటి కొందరు హీరోలు హీరోయిన్లు కాకముందు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసి రానటువంటి గుర్తింపు లీడ్ రోల్ చేసినప్పుడు వచ్చింది. మరి అలాంటి నటీనటులు ఎవరో ఇప్పుడు చూద్దాం. రాజ్ తరుణ్, ఉయ్యాల జంపాల. యూట్యూబ్లో అప్పుడప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ట్రెండ్ అవుతున్న సమయంలో అప్పటికే ఎన్నో షార్ట్ ఫిల్మ్స్లో నటించిన రాజ్ తరుణ్కి ఉయ్యాల జంపాల సినిమా మంచి గుర్తింపుని ఇచ్చింది. ఆ తర్వాత నుండి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. విశ్వక్సేన్, వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైంది, నిబంధనలు షరతులు, పిట్టకథ వంటి కవర్ సాంగ్స్తో యూట్యూబ్లో ప్రయోగాలు చేస్తున్న విశ్వక్సేన్కి మంచి బ్రేక్ వచ్చింది మాత్రం వెళ్ళిపోమాకే సినిమాకే. ఆ తర్వాత ఫలక్ రామదాస్ ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలు చేశాడు. రీతువర్మ, పెళ్లి చూపులు. షార్ట్ ఫిల్మ్లో నటించిన రీతువర్మ శ్రీనివాట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్షా సినిమాలో కాజల్ సిస్టర్గా చేసింది. అప్పటిదాకా రాణి బ్రేక్ పెళ్లి చూపుల్లో చిత్రంగా నటించింది. హీరోయిన్గా మొదటి సినిమా హిట్ అయింది. తర్వాత తెలుగులో పాటు తమిళ మలయాళంలో నటిస్తోంది. నవీన్ పులిశెట్టి, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఈ హీరో ఈ సినిమా కంటే ముందుగా షార్ట్ ఫిల్మ్స్లో నటిస్తూ మరోవైపు సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాడు. వాటితో రాని బ్రేక్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయలో హీరోగా చేసినప్పుడు వచ్చింది. ఆ తర్వాత జాతిరత్నాలు చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న నవీన్ పులిశెట్టి ప్రస్తుతం హీరోయిన్ అనుష్క శెట్టితో ఒక చిత్రంలో నటిస్తున్నాడు. ప్రియాంక జువాల్కర్, టాక్సీవాలా. పొసెసివ్నెస్ వంటి హిట్ అయిన షార్ట్ ఫిల్మ్స్లో నటించిన ప్రియాంక ఎన్నో ఎదురుచూపుల తర్వాత టాక్సీవాలా సినిమాలో విజయ్ దేవరకొండకు హీరోయిన్గా నటించి హిట్ కొట్టింది. ఆ తర్వాత సినిమా ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సినిమాలో నటించింది. సుహాన్, కలర్ ఫోటో. షార్ట్ ఫిల్మ్తో టాలెంటెడ్ ఆర్టిస్ట్గా సుహాన్ నిరూపించుకున్నాడు. అయితే సినిమాల్లో మాత్రం ఆయనకు సైడ్ రోల్స్ ఎక్కువగా వచ్చాయి. ఇక కలర్ ఫోటో సినిమా ప్రధాన పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. తాజాగా రైటర్ పద్మభూషణ్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. చాందిని చౌదరి, మను కలర్ ఫోటో. మధురం లాంటి హిట్ షార్ట్ ఫిల్మ్స్తో చాందిని గుర్తింపు తెచ్చుకుంది. ఇక మను కలర్ ఫోటో సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం కొన్ని సినిమాలు చేస్తుంది. జైత్రి మకానా, పెళ్లి కూతురు పార్టీ. జైత్రి మకానా చాలా షార్ట్ ఫిల్మ్స్ మరియు వెబ్ సిరీస్లో నటించింది. పెళ్లి కూతురు పార్టీ వంటి సినిమా చేసింది. ప్రస్తుతం రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం చిత్రంలో కథానాయిక నటిస్తోంది. ఇది ఫ్రెండ్స్, మీకు ఎవరైనా తెలుసుంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.